ఉదయం 7:30 గంటల సమయం నుండి 8:30 వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హెచ్పిసిఎల్ సి గేట్ ఆపోజిట్ యూనియన్ బ్యాంక్ ప్రాంగణంలో అఖిల పక్ష కార్మికుల సంఘాల వారు నిరసన కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అఖిల పక్ష సంఘాల నాయకులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని, స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ మాటలలో వ్యక్తపరిచారు. అలానే 11-12 తేదీలలో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం వస్తున్న సందర్భంగా నిరసన తెలియజేయటకు అఖిల పక్ష కార్మిక సంఘాలను నిర్ణయించడమైంది. నిరసనలో భాగంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల గేట్ల వద్ద అఖిల పక్ష కార్మిక సంఘాలన్నీ కూడా నిరసన తెలియజేసి డిమాండ్ బ్యాచ్లు పెట్టుకొని డ్యూటీలకు హాజరు కావాల్సిందిగా ప్రకటన చేశారు. మన ఏదైతే కేంద్రాల్లో ఉన్న అధికారులు ఉన్న మన మోడీ గారు, ప్రధానమంత్రి గారు వస్తున్నారో వారితో ప్రకటన చేయించాలని చెప్పేసి మేమైతే డిమాండ్ చేస్తున్నాం అఖిల పక్ష కార్మిక సంఘాల తరఫున. అదేవిధంగా సొంత గనులు ఏదైతే లేదో ఆ గనులు కేటాయించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎన్నో ప్రైవేట్ పరిశ్రమలు లాస్ట్లో ఉన్నట్లయితే దానికి రుణమాఫీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ డెవలప్మెంట్ గురించి ఎక్కువ ఉత్పత్తి జరగడానికి ఏదైతే బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నారో ఆ లోన్లు మాఫీ చేయాలని కూడా కేంద్రం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రధానమంత్రి గారు ఈరోజు రేపు విశాఖపట్నం పర్యటన సందర్భంగా మేము అఖిల పక్ష కార్మిక సంఘాల తరఫున వారి కోరేది ఒకటే, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పరిశ్రమైన ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మన రాష్ట్ర అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడమే కాకుండా విజయసాయిరెడ్డి నాయకత్వంలో 124 మంది ఎంపీలతో కూడా సంతకాలు చేసి కేంద్రాన్ని సమర్పించిన సంగతి అందరికీ తెలుసు. మరి ఇది ఒక మంచి వేదిక, విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి రేపు బహిరంగ సభలోనే మరి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయమని మరి మోడీ గారితో మరి అనౌన్స్మెంట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేమందరం కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా అన్ని ప్రైవేటు పరిశ్రమలకి, ఉక్కు పరిశ్రమలకి ఏదైతే సొంత గనులు కేటాయించారో అదేవిధంగా ఇది ప్రభుత్వ రంగ సమస్య అయినా విశాఖ ఉక్కు పరిశ్రమకి సొంత గనులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గతంలో స్టీల్ ప్లాంట్ అభివృద్ధి గురించి, ఎక్స్పెన్షన్ గురించి ఏదైతే బ్యాంక్ లోన్ తీసుకున్నారో ఆ లోన్ల మీద కూడా రుణమాఫీ చేయించడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పరిశ్రమ విశాఖపట్నం పరిశ్రమ కాబట్టి దీన్ని కాపాడడానికి మీరు కూడా చొరవ తీసుకొని ఆ బ్యాంక్ లోన్స్ కూడా ఏదైతే ఉన్నాయో ఆ రుణమాఫీ చేయించడానికి కూడా మేము ప్రయత్నం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము అఖిల పక్ష కార్మిక సంఘాల తరఫున మేము కోరుతూ ఉన్నాం. మరి భారతదేశంలోనే ఈవేళ అనేక రకాల కులాలు, మతాలు అనేక రకాలుగా ఉన్నాం. అందరూ దిగు స్థాయి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రేంజ్కి రావాలనుకుంటే, ఒక మధ్యవర్తి కుటుంబం రావాలనుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రెజిడెంట్ వస్తాయి. అదే ప్రైవేటీకరణ చేసినట్లయితే రెజిడెంట్స్ ఉండవు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఎటువంటి ఉద్యోగాల్లో అవకాశాలు ఉండకుండా వాళ్ళందరూ ఇంకా దిగు స్థాయిలో ఉండడానికి ఎదుర్కొంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ రంగ సంస్థల, ప్రభుత్వ రంగ సంస్థల కొనసాగించడానికి ఉండాలని ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ప్రధానమంత్రితో ఎలా చేస్తారని ఎంత ప్రజలందరూ కూడా ఎంతో ఆశిస్తున్నాం. మరి మీడియాకు కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద పరిశ్రమైన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చెయ్యము అని విరమించుకుంటామని చెప్పేసి ప్రధానమంత్రి గారు ప్రకటన చేయాలని ఈ అఖిల పక్ష కార్మిక సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, రావటం మంచిదే. కానీ మోడీ గారు మీరు వచ్చే ముందు, గతంలో వచ్చేటప్పుడు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తామని చెప్పారు. ఆ చెప్పిన మాట ఈరోజు వెనక తీసుకుంటున్నావా లేదన్నది నువ్వు తేల్చాలి. అలాగే తేల్చలేనప్పుడు కార్మిక వర్గం అంతా ఇప్పటికే 227 రోజుల నుండి పెద్ద ఎత్తున ఏఎస్సీ ఏర్పడి పోరాటం జరుగుతుంది. ఇది పోరాటాలకి పూర్తి గంట మన విశాఖ నగరం అల్లూరు సీతారామరాజు వారసులైనటువంటి ఈ కార్మిక వర్గం చూస్తూ ఊరుకోరు. ఇప్పటికైనా నువ్వు ఏర్పించాలని ప్రభుత్వం అంతేకాదు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు.
సిఐటీగా మల్కాపురం చోట్ల మేము ఎదురుస్తున్నాం. కార్మికులకు హానికరమైనటువంటి కార్మిక చట్టాలను నష్టం చేస్తున్నారు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. అంతేకాదు మోడీ గారు ఈ రోజు వచ్చింది ఇక్కడ నుండి శ్రీకాకుళం నుండి మనం ఒరిస్సా వరకు కూడా పైప్ లైన్ గ్యాస్ పైప్ లైన్ వేయడానికి వస్తున్నారు. గ్యాస్ పైప్ లైన్ ఎవరేస్తున్నారు? ప్రభుత్వం ద్వారా వేస్తున్నారు. ప్రభుత్వం అంటే ఎవరు? అదాని అంబానికి కట్టబడాలంటే ఏజెంట్ సంస్థకి కట్టబెట్టడానికి ఇస్తున్నారు తప్ప వేరే కాదని నేను చెప్తున్నాం. ఎక్స్టిషన్ని ఓఎన్జీసీతో కలిపి ఓఎన్జీసీ ద్వారా అమ్మడం ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము అమ్మడని శబ్దం చేయాలని సిఐటీగా మేము కోరుతున్నాం. నాకు రోజు మల్కాపురం చూడండి. మరి దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చేందుకు చాలా సంతోషదాయంగా ఉంది. అయినా సరే మరి ఈ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా ఎక్స్పెషల్ ప్రైవేట్ కన్నా మళ్ళీ చేసినప్పుడు ఎంతవరకు సంబంధించిన మేము బీఎన్టీసీగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మీరు 8-4 సంవత్సరాల్లో ఈ యువతకు కానీ ఈ పార్టీ గ్రామాల అభివృద్ధి కోసం మీరు ఒక కంపెనీని పెట్టారా? ఏ కంపెనీ పెట్టక మీరు కూర్చొని ఈ లాభాలు వచ్చిన కంపెనీలు కూడా మీరు అన్యాయంగా మీరు ప్రైవేట్ పరం చేస్తూ వారికి ఆర్జిస్తున్నారు తప్ప ఒక ఈ స్టేట్గా చూస్తే 26 స్టేట్లు ఉన్నాయని 30 స్టేట్లు ఉన్నాయంటే ఆ 30 స్టేట్లో గుజరాత్నే మీరు డెవలప్మెంట్ చేస్తారు తప్ప ఈ చర్యలన్నీ కూడా పక్కన పెట్టి ఈ స్టేట్ అభివృద్ధులన్నీ పక్కన పెట్టేశారు. అలాగే మరి ఏదైనా సరే మరి విభజన హామీల్లో అమరే మరి అన్ని కూడా అమలు చేస్తామని చెప్పిన వరకు కూడా ఈరోజు రైల్వే జోన్ అన్నారు. రైల్వే జోన్ కూడా ఏం లేదు, ఏదో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తారా అన్నారు తప్ప మరి ఎంతవరకు అభివృద్ధి నడిపిస్తుంది, ఎంతవరకు సమాజమైంది? మరి ఇంట్లో కూడా ప్రైవేట్ కన్నా ఆపల్సుగా మరి మరి మిమ్మల్ని కోర్టు ఇప్పుడు బిఎన్టీసీ రాజకీయ మేము ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీకు సెలవు తీసుకుంటున్నాం. ప్రైవేటీకరణ చేయాలని మోడీ ప్రకటన చెయ్యాలి. ప్రైవేటీకరణ